విశాఖ జిల్లాలో ఆంధ్రా ప్రాజెక్టుకు బాక్సైట్ సరఫరాను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. గతంలో జీవో నెంబర్ 97 ను రద్దు చేసిన ప్రభుత్వం కంపెనీకి ఎక్కడి నుంచి బాక్సైట్ సరఫరా చేస్తుందో సీఎం జగన్ స్పష్టం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నరసింహ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 16న జియో నెంబర్ 89 ప్రతులను తగలబెట్టాలని పిలుపునిచ్చారు. బాక్సైట్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయడంతో జగన్ ద్వంద్వ వైఖరి బహిర్గతమైందని, సర్కారు వైఖరి వల్ల గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆన్ రాక్ కంపెనీపై ఉన్న శ్రద్ధ గిరిజనులపై లేదని మండిపడ్డారు. అల్ ఖైమాతో బాక్సైట్ ఒప్పందం చట్ట వ్యతిరేకమైందని కాక్ కూడా స్పష్టం చేసిందని, ఇప్పుడు ఆన్ రాక్ అల్ ఖైమాకు ఎలా న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం చట్ట విరుద్ధంగా ఉందన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ జోలికి వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలను తరుముతామని అప్పల నర్స హెచ్చరించారు. ఇసుక గిరిజన ప్రాంతంలో బాక్సైట్ మంటను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజేసింది. గతంలో జీవో నంబర్ 97ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. జీవో నంబర్ 97 రద్దు చేసిన తర్వాత బాక్సైట్ సరఫరా ఎలా చేయాలని చెప్పి జీవో నంబర్ 89ని డిసెంబర్ 99 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం వెనుకల పెద్ద కుట్ర దాగుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇసుక గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టే ప్రయత్నం కనిపిస్తుంది. 97 నంబర్ జీవో రద్దు చేసిన తర్వాత బాక్సైట్ తవ్వకాల కోసం ఇటువంటి కుట్ర చేయడం మంచిది కదని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికే జీవో రద్దు కోసం పెద్ద ఎత్తున గిరిజనులు ఉద్యమించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జీవోను అబ్యాన్స్లో పెట్టింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత జీవో నంబర్ 97ని రద్దు చేసింది. అయితే జీవో నంబర్ 97 కానీ ఆంధ్రాకు లేదా ఆల్కామతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం చట్ట వ్యతిరేకమైందని చెప్పి కంట్రోల్ ఆఫ్ ఆడిట్ జనరల్ కాక్ గతంలోనే ప్రభుత్వానికి నిలదీసింది. అయినా ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రభుత్వం మళ్ళా అక్రమ పద్ధతిలోనే ఈ ఆంధ్రాకు సరఫరా చేయడం కోసం కమిటీని నియమించడం అన్యాయమని చెప్పి మేము భావిస్తున్నాం. బాక్సైట్ సరఫరాను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు ఆందోళనకు సిద్ధమవడంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఈశ్వర్, ఏంటి బాక్సైడ్ ఒప్పందంపై మళ్ళీ పునరాలోచనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అలాగే గిరిజనులు దీనిపై ఏమంటున్నారు? రేచల్, బాక్సైట్ వివాదానికి సంబంధించి తాజాగా ఈ నెల 9వ తారీఖున విడుదలైన జీవోని బట్టి చూస్తున్నట్టయితే మళ్ళా వివాదం రాజుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్రాక్ ప్రాజెక్ట్ కి సంబంధించి బాక్సైట్ సరఫరా కోసం ఇతర మార్గాలను అన్వేషించాలంటూ ఒక జీవోని విడుదల చేసింది. ఆ జీవో ద్వారా దాదాపుగా అంటే మైన్స్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదిని చైర్మన్ గా ఏర్పాటు చేస్తూ, అలాగే స్పెషల్ సెక్రటరీ పివి చలపతిరావు, మరో స్పెషల్ సెక్రటరీ కేవీబీ సత్యనారాయణ, అలాగే ఏపీఎండిసి ఎండి హరిహర నారాయణ, అలాగే భారత ప్రభుత్వానికి సంబంధించిన జాయింట్ సెక్రటరీ వీణా కుమారి, అలాగే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన డిఎంఎండి బిజి వెంకటరెడ్డి, మొత్తం ఆ 5 సభ్యులు, ఒక చైర్మన్, మొత్తం 6 ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి నిన్న దీనికి సంబంధించి ఒక నోట్ కూడా ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఉందో డిపార్ట్మెంట్ ఈ రోజున బాక్సైడ్ సంబంధించి. థ్యాంక్ యూ ఈశ్వర్.